డార్లింగ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపుండా కూడా ఎన్ని నికృష్టపు కోరికలు ఉన్నాయరా నీకు? అమ్మో, ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. మీరే వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది అడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది, వెళ్ళండి, టైం వేస్ట్ అవుతోంది, నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే, నేను వెళ్తాను, నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను, రెడీగా ఉండు. నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు, వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్గా ఉన్నా, నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? వద్దు, ఎంగిల్ అయిపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరే, నా కాకలేస్తుందిరా. ఒరే అందేంటి? ఓహో, శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం. తిన. అమ్మో, ఇది తిండే ఎలా తింటుందంటే అసలు విషయంలో ఇంకెంత ఫాస్ట్గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది, మనం మాత్రం ఏమన్నా తక్కువ రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. మీరు కామందులు. మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి? మా ఆవిడ పతివ్రత. మరి మీరు రసికుణ్ణి. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మనసులో మీరే ఉంటారు, సరే కౌగిట్లో వేరెవరో ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంత మంది పతివ్రతల మధ్య నువ్వెందుకు రపతితుడవయ్యావు? నేను మగాడి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగ్ల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలే దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగ్లకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్కో బోర్డింగ్కో వెళ్లకుండా చూసు. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి రెండు కళ్ళు చాలవురా, 1000 కళ్ళు ఉండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాంధుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతావు. నన్ను క్షమించమ్మా, నీలో కామయం ఉందనుకున్నాను, కానీ కనకదుర్గలో క్రోధం ఉందనుకోలేదు. ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను, బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్.